వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఇక ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలను దసరా కానుకగా చాలా మంచిగా విడుదలవుతుంది అని అనుకుంటే ఉద్యోగులందరికీ కూడా షాక్ తగిలేలా ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది మొన్నటిదాకా డిఏ మంజూర్ అంటూ కూడా సామాజిక మాధ్యమాల్లో అయితే ప్రచారం అయితే అనమాట మరి దీనికి సంబంధించి బొప్పరాజు వెంకటేశ్వర్ల గారు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఇంతవరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తానన్న డిఏ బకాకైలు ఏవి కూడా ఇవ్వలేదని ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ల గారు అయితే విమర్శించారు ఇక దీనిపై ప్రభుత్వానికి ఏపీ జేసీ అమరావతి తరఫున లేఖ కూడా ఇవ్వనున్నట్లయితే తెలిపారు ఏదేమైనా సరే మొత్తానికి ఉద్యోగులకు సంబంధించి కావలసిన బకాయిలే రాకపోగా మరి గతం నుంచి అడుగుతున్న ఓపీఎస్ కోసం ఉద్యోగులైతే నిరసనలు తెలి తెలిసినప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం కూడా లేకుండా పోయింది ఉద్యోగులకు సరైన రీతిలో జీతాలు ఇవ్వకపోగా డిఏ బకాయిలను మరియు పిఆర్సి మరియు ఓపీఎస్ ఇటువంటి అన్ని సమస్యలను కూడా ప్రభుత్వం ఒక్కటైనా కూడా తీర్చలేదని ఈ యొక్క సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అయితే తెలియజేశారు పెండింగ్లో ఉన్న డిఏ పిఆర్సీ బకాయిలతో పాటు సిపిఎస్ ఖాతాకు ఉద్యోగి ప్రభుత్వం వాటాను ఏడు నెలలుగా చెల్లించకపోవడంతో ఉద్యోగులంతా కూడా అసంతృప్తితో ఉన్నారని ఒక సందర్భంగా ఉద్యోగ సంఘ నేతలంతా కూడా తెలియజేశారు దసరా కానుకగా ఇస్తామన్న బకాయిలతో అసంతృప్తితో ఉద్యోగుల్ని ఉంచొద్దని ఉద్యోగ సంఘ నేతలు తెలియజేస్తున్నారు మరి ఈ యొక్క దసరా పండుగ దాటిపోతే మిగిలేదు రెండు నెలలే అని ఈ రెండు నెలలైపోతే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం పూర్తవుతుందని ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోనే ఉద్యోగులకు చెందాల్సిన ప్రతి ఒక్క బకాయిలను మరియు ఓపీఎస్ యొక్క సమస్యను ప్రతి ఒక్క ఉద్యోగ సమస్యలన్నిటిని కూడా తీర్చాలని ఉద్యోగులంతా కూడా గట్టిగా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి మరి చూడాలి ప్రభుత్వం ఎటువంటి విధంగా స్పందిస్తుందో